తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కష్టపడాలని, అలాగే అధిష్టానం పదవులు ఇస్తే వాటిని అనుభవించాలని తెలుగుదేశం పార్టీ జిల్లాధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మాజీ మేయర్ బంగ్యానేంతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి నేను నష్టపోయాను, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డబ్బు ఇస్తాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాను నాకు అర్థం కాదు. ఎవరి తెలుగుదేశం పార్టీలో పడ్డటువంటి కష్ట కార్యకర్తలు ఎవరైనా సరే కష్టపడాలా, పనిచేయాలా, పదవులు ఇస్తే అనుభవించాలి. అంతేగాని పార్టీకి సంబంధం లేకుండా, నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను, వ్యక్తిగతంగా అనంత బాధలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. ఆయన ఏదో చేసుకొని చంద్రబాబు డబ్బులు ఇస్తాడు, నాకు మోసం చేసినాడు అని చెప్పడం చాలా దారుణం. ఇది మాకు బంగ్యానంతకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎన్నోసార్లు చెప్పాను నేను. కరే, కొంతమంది ఇప్పుడు మా జెండాలు పెట్టుకున్నప్పుడు పోతున్నారంటే ఎన్నోసార్లు చెప్పాను, మా పార్టీ పర్మిషన్ లేకుండా జెండాలు పట్టకుండా ఏం చేసినా మేము ఏదైనా పొరపాటు జరిగితే సంబంధిత స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పాను. అంత తప్ప ఇంకా మాకు ఎలాంటి దీంట్లో మాకు సంబంధం లేదని తెలియదు. వ్యక్తిగతంగా టీడీపీకి సంబంధించిన కాదు, ఏదైనా కానీ ఆయన దగ్గరికి పోతుంటాడు. పోయినప్పుడు నేను కూడా పరాజయం నుంచి పోయి ఉండొచ్చు, అంతే. దీనికి దానికి వ్యక్తిగతంగా పరామర్శించడానికి దీనికి సంబంధం లేదు.